నిజంగా ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉంది. కోజ్గికొస్తే నరేందర్ రెడ్డి అన్న మంచి ప్రోగ్రాంలు రాగానే ఒక చక్కటి బస్సు డిపో, మీకు బస్సు డిపో అనే మాట వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పాలా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా కొత్తగా ఒక్క బస్సు డిపో కూడా మనం మంజూరు చేయలేదు. కేవలం మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారికి ఇచ్చిన మాట ప్రకారం కోజ్గిలో మాత్రమే రాష్ట్రంలో ఒక బస్ డిపో మంజూరు చేయడం జరిగింది. అది మీకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారిని అడిగినా, ఆర్టీసీ చైర్మన్ గారిని అడిగినా, ఎవరిని అడిగినా చెప్తారు. అది గౌరవ ముఖ్యమంత్రి గారికి కోజ్గి మీద, కొడంగల్ మీద ఉన్న ప్రేమకు, ఉన్న అభిమానానికి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. స్వయంగా నా నియోజకవర్గంలో కానీ, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కానీ కొత్తగా ఒక్క బస్సు డిపో కూడా మంజూరు కాలేదు. కానీ మీ కొడంగల్లో మాత్రం మీ ఎమ్మెల్యే గారి కృషి వల్ల, మీ ఎమ్మెల్యే గారి ప్రయత్నం వల్ల ఇక్కడ బస్సు డిపో మంజూరు చేయడం జరిగింది. బస్సు డిపో తర్వాత బ్రహ్మాండంగా అక్కడి నుంచి బ్రహ్మాండమైన ఒక వెజ్ నాన్ వెజ్ మార్కెట్ సముదాయానికి ఎమ్మెల్యే గారు ప్రారంభించడానికి తీసుకొని పోయినారు. చక్కటి మార్కెట్లో నిన్న మొన్నటిదాకా కోజ్గిలో రోడ్డు మీద కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు, మహిళలు, వాళ్ళందరూ తమ కష్టాలు చెప్తుంటే చాలా చాలా బాధ అనిపించింది, సంతోషంగా కూడా అనిపించింది. గతంలో ఎవరూ పట్టించుకోకుండా ఎండలో వానలో రోడ్డు మీదే, ఎండకు ఎండుతూ వానకు నాంతూ ఆనాడు రోడ్డు మీద కూరలు అమ్ముకొని ఆ అపరిశుభ్రమైన వాతావరణంలో ఉన్న మా అక్కలు చెల్లెళ్ళు ఈరోజు చక్కటి మార్కెట్ కాంప్లెక్స్లోకి పోయి, అన్న మాకు ఇవన్నీ సమకూర్చున్నారు మా ఎమ్మెల్యే గారు, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అని చెప్తుంటే చాలా సంతోషం కూడా కలిగింది. అయితే ఒక అనంతమ్మ అని ఒక గడుసు ముసలామే కనబడ్డది. అన్ని బాగానే చేసింది కానీ మాకు ఫ్యాన్లు పెట్టలే అన్నది. ఫ్యాన్లు కూడా పెట్టిస్తే తల్లి, తొందరలో మా ఎమ్మెల్యే గారు ఫ్యాన్ పెట్టిస్తారని కూడా చెప్పినా, ఫ్యాన్లతో సహా బ్రహ్మాండంగా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ తర్వాత ఒక చక్కటి వైకుంఠ ధామం 8.5 ఎకరాల్లో 1,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక చక్కటి వైకుంఠ ధామం ఒక కోజ్గి లాంటి చిన్న పట్టణంలో కూడా, ఏ హైదరాబాద్లోనో లేకపోతే ఏ ఖమ్మం లాంటి, ఏ మహబూబ్నగర్ లాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్నట్టు ఒక ఆధునికమైన చక్కటి వైకుంఠ ధామాన్ని కూడా ఈరోజే ప్రారంభించుకున్నాం. నేను కోజ్గిలో ఈరోజు దాదాపు పట్టణం అంతా తిప్పినారు మీ ఎమ్మెల్యే గారు. అన్ని కొత్త మున్సిపల్ కార్యాలయం ప్రారంభించుకున్నాం. మీ చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని ఇద్దరు, మా చెల్లెలు ఇద్దరు కూడా, చైర్మన్ వైస్ చైర్మన్ ఇద్దరు వారిని అక్కడ వారి సొంత కార్యాలయంలో వారి సీట్లలో కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు, అన్న ఇది బ్రహ్మాండమైన కొత్త కార్యాలయం కట్టినారు, చాలా బాగుంది, ప్రజలకు కూడా సేవలు అందించడానికి చక్కటి వసతి మాకు సమకూరిందని చెప్పినారు. అట్లా మొత్తం కొత్త రోడ్లు, కొత్త మోరీలు, వాటన్నిటికీ శంకుస్థాపనలు, ఇవన్నీ చేసుకుంటూ కోజ్గి మొత్తం తిరుగుతుంటే ప్రజల ముఖంలో చిరునవ్వు, సంతోషం కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. ఎందుకు చిరునవ్వు, ఎందుకు సంతోషం అంటే కేవలం ఒకే ఒక్క కారణం. ఎందుకంటే వారికి తెలుసు గతంలో కోజ్గి పరిస్థితి ఎట్లుండే, గతంలో ఈ కొడంగల్ నియోజకవర్గం ఎట్లా ఉండే, ఈరోజు ఎట్లా మారుతున్నదో ఇక్కడ ఉన్న ప్రజలకు మాకంటే బాగా తెలుసు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు, లేదా అంతకుముందున్న ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎట్లా ఉండేది రైతుల పరిస్థితి, ఎట్లా ఉండేది పేదల పరిస్థితి ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాడు రైతుల విషయమే మాట్లాడితే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కరోజు కూడా 6 గంటలు కూడా సరిగ్గా కరెంట్ ఇచ్చిన పాపాన పోలేదు. ఒక్కరోజు కూడా వరుసగా 6 గంటల పాటు కరెంట్ ఇవ్వలేని దుస్థితి. ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఆకాశం వైపు చూస్తూ, మొగులు వైపు చూస్తూ వ్యవసాయం చేసుకోవాల్సిన దుస్థితిలో ఆనాడు రైతన్న ఉండేది. అదేవిధంగా ఎరువుల కోసం కొట్లాటలు, విత్తనాల కోసం క్యూలు, చెప్పులు లైన్లో పెట్టి ఎప్పుడు మన వరుస వస్తుందో, వరుసలో మన టైం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి చెప్పులు లైన్లో పెట్టి ఆడ నిల్చునే దుస్థితి ఆనాడు ఉండేది. మరి అదే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎర్రటి ఎండాకాలంలో కూడా మొత్తం భారతదేశంలో వ్యవసాయానికి, రైతన్నకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 75 ఏళ్ళు అవుతున్నది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. ఈ 15 ఆగస్టు వస్తే 75 ఏళ్ళు అవుతుంది. ఈ 75 ఏళ్లలో ఆనాడు జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే, తర్వాత ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ, ఆ తర్వాత ఇంకెవరో, మొత్తంగా 50 ఏళ్ల పాటు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి 1, 2 కాదు ఈ దేశ ప్రజలు 10 అవకాశాలు ఇచ్చినారు. యాభై ఏళ్లు పరిపాలించడానికి 10 అవకాశాలు ఇవ్వడం జరిగింది. 50 ఏళ్లు వాళ్ళే పరిపాలించినారు. కానీ 50 ఏళ్లు అవకాశం ఇచ్చినా 50 ఏళ్లు అవకాశం ఇచ్చినా ఏ కాంగ్రెస్ ప్రధానమంత్రికి గాని ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి గాని రాని ఆలోచన ఒక తెలంగాణ బిడ్డగా ఒక రైతుగా మీ కష్టం తెలిసిన మట్టి బిడ్డగా కేసీఆర్ గారికి వచ్చింది. కాబట్టే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మొట్టమొదటిసారిగా ఒక్కొక్క ఎకరానికి 2 పంటలకు 10,000 రూపాయలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి రైతు బంధు రూపంలో కేసీఆర్ మాత్రమే 75 ఏళ్ల భారతదేశ స్వాతంత్రానంతరం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 2017-18లో ఈ పథకం ప్రారంభమై ఇప్పటికే 8 పంటలకు మొత్తం 63 లక్షల మంది రైతన్నలకు 63 లక్షల మంది రైతన్నలకు ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 50,500 పైచిలకు కోట్ల రూపాయలు ఆ రైతు అకౌంట్లో జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మాత్రమే దక్కుతుంది. ఈ భారతదేశ చరిత్రలో 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి ఆలోచించని విధంగా రైతు సంక్షేమం గురించి ఆలోచించి ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబం గతంలో చేసిన అప్పులు కానీ గతంలో చేసిన ఇతర రుణాలు కానీ వాటి వల్ల రోడ్డున పడకూడదన్న ఉద్దేశంతో ఆ రైతు చచ్చిపోతే రైతు భార్యనో పిల్లలో అవస్థ పడకూడదన్న ఉద్దేశంతో ఆ రైతు కుటుంబంలో ఒక ధీమా నింపాలే అనే ఉద్దేశంతో రైతు ఎట్లా చనిపోయినా సరే కరెంటు షాక్ కొట్టి చనిపోయినా పాము గుట్టి చనిపోయినా గుండె నొప్పి వచ్చి చచ్చిపోయినా ఇంకా ఏ ఇతర కారణాల వల్ల చచ్చిపోయినా ఆ కుటుంబం రోడ్డు మీద పడొద్దు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో భారతదేశంలో కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రైతులందరికీ రైతు బీమా కల్పించి 5 లక్షల రూపాయల ఉచిత జీవిత బీమా రైతు బీమా ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచంలోనే కేసీఆర్ మాత్రమే. ఇప్పటి వరకు 40 లక్షల పైచిలకు రైతులకి వరుసగా 4 సంవత్సరాల నుంచి రైతు బీమా సౌకర్యం కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. అది మాత్రమే కాదు ఇప్పటికే 80,000 మంది రైతన్నలు సహజ మరణాలు లేదా ఇతర మరణాలు రకరకాలుగా చనిపోతే వారందరికీ ఇప్పటికే 5 లక్షల పైచిలకు రూపాయలు ఇచ్చి ఆదుకున్నది రైతు బీమా రూపంలో తెలంగాణ ప్రభుత్వం. మిషన్ కాకతీయ పేరుతో చెరువులు బాగు చేసుకున్నాం. గత పోయిన టర్ము 2014 అదేవిధంగా 2018 ఈ 2 టర్ములు కలిపి మధ్యలో కరోనా వచ్చినా ఆర్థిక సంక్షోభం వచ్చినా రైతుకిచ్చిన మాట తప్పొద్దు అనే ఒక దృఢమైన సంకల్పంతో మొదటి టర్ములో మొదటిసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు 2014 నుంచి 2018 వరకు 16,000 పైచిలకు కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసుకున్నాం. 1,00,000 రూపాయల వరకు రుణం మాఫీ చేసుకున్నాం. ఈ టర్ములో కూడా 2 సంవత్సరాలు కరోనా బారిన పడ్డా కరోనా వల్ల ఇబ్బంది పడ్డా 6,000 కోట్ల పైచిలకు రూపాయలు ఇప్పటికే 50,000 రూపాయల వరకు ఎవరికైతే రుణాలు ఉన్నాయో అవన్నీ కూడా మాఫీ చేసుకొని ఇప్పటికే 22,000 కోట్ల రూపాయల రైతు రుణాలు మాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ గారు. 24 గంటల ఉచిత కరెంటు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, రైతు బంధు, రైతు బీమా, చెరువులు కుంటలు బాగు చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకుంటూ బ్రహ్మాండంగా రైతుకు మద్దతు ధర ఇస్తూ కరోనా సమయంలో ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెట్టి బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు చేసి రైతుకు కష్టం కాకుండా కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇట్లాంటి ప్రభుత్వం మీద కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చినారు తెలంగాణకి. వచ్చి ఆయన మాట్లాడతాడు ఏదో డిక్లరేషన్ అట, ఏదో డిక్లరేషన్ చేస్తున్నాం, మేమేదో ఇచ్చేస్తాం, మేము మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఏదో ఒక తప్పుడు ప్రచారాలతో కూడిన ఒక కరపత్రం ప్రచురించిపోయినారు. ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఏం మాట్లాడతాడు ఆయన వచ్చి తెలంగాణ గడ్డ మీదకి వచ్చి? ఆయన అంటాడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకంటాడు. ఒక్క ఛాన్సా? ఇప్పటికే నీకు నీ పార్టీకి తెలంగాణ ప్రజలు ఒక్క ఛాన్స్ కాదు 10 ఛాన్సులు ఇచ్చినారు. 50 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చినారు. 50 ఏళ్ళు అవకాశం ఇస్తే కరెంటు ఇయ్యలేని అసమర్థులు, 50 ఏళ్ళు అవకాశం ఇస్తే కనీసం మా ఆడబిడ్డలకు తాగునీరు ఇయ్యలేని అసమర్థులు, 50 ఏళ్ళు అవకాశం ఇస్తే రైతుల ఆత్మహత్యలు తప్ప రైతుల్లో ధీమా నింపలేని అసమర్థులు, 50 ఏళ్ళు అవకాశం ఇస్తే ఏనాడు రైతు బంధు లాంటి కార్యక్రమం అమలు చేయలేని దద్దమ్మలు ఈరోజు మళ్ళా వచ్చి మేమేదో చేస్తాం మళ్ళీ అవకాశం ఇవ్వండి 10 సార్లు ఇచ్చినారు సరిపోలేదు ఇంకొకసారి ఇయండి అంటే ఇచ్చేతందుకు మనం ఏమన్నా పిచ్చోళ్ళమా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా వీళ్ళేమన్నా కొత్తోళ్ళా వీళ్ళేమన్నా మనకు తెలువనోళ్ళా ఎట్లా ఉంటదంటే చాలా విచిత్రంగా ఉంటది రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా రాహుల్ గాంధీ గారు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడినా చాలా ఆశ్చర్యం అనిపిస్తది వాళ్ళేదో నిన్నగాక మొన్ననే ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు మనకి ఇదివరకు వాళ్ళు ఎవరో తెలువనట్టు ఆ పార్టీ ఏదో మనకు కొత్తదన్నట్టు మేము ఇప్పుడే పుట్టినాం మాకు ఇప్పుడే అవకాశం ఇవ్వండి అని ఒక దిక్కు చెప్తారు ఇంకో దిక్కేమో మా తాతలు నేతులు దాగినరు మా మూతుల వాసన చూడండి అని ఇంకో దిక్కు డైలాగులు మేము ఎప్పుడో స్వాతంత్ర ఉద్యమం చేసినామని చెప్తారు నా కాంగ్రెస్ వాళ్ళ మాటలు వింటే నాకు చిన్న కథ గుర్తొస్తున్నది వెనకటికి మన కోసిగియాసంటి ఊళ్ళోనే ఓ పిల్లగాడు ఉండే ఆయనకు ఒక చిన్నప్పటి నుంచే 10-15 ఏళ్ళప్పటి నుంచే ఆయనకి అన్ని రకాల చెడు అలవాట్లు అయినాయి చిన్నప్పటి నుంచే తాగుడు గుట్కా బుక్కుడు తంబాకు నములుడు అడ్డమైన అలవాట్లు అన్నీ అయినాయి చెడు సావాసాలు అయినాయి అయి అట్లే పెరిగి పెరిగి చదువు రాలేదు రకరకాల దురలవాట్లు చెడు సావాసం చెడు సోపతి చెడిపోయినాడు పెరిగి పెరిగి తాగుడుకు మద్యానికి బానిస అయిపోయినాడు ఒకరోజు 17-18 ఏళ్ళకి వచ్చిండు వచ్చి ఒకరోజు బాగా తాగి ఇంకా కావాలనిపించి వాళ్ళ నాయన జేబు కొట్టబోయిండు వాళ్ళ అమ్మ చూసింది ఇంట్లో ఉరికొచ్చింది పట్టుకున్నది ఒకటి కొట్టింది కొట్టి బుద్ధి లేదురా మీ నాన్న ఇంట్లోనే దొంగతనం చేసే కాడికి వచ్చినవా ఇంత దరిద్రంగా తయారైనవు నువ్వు అని కోపానికి వస్తే వాడు తాగిన మత్తులో సోయి లేదు పక్కన రోకలి బండ ఉంటే తీసుకొని తల్లిని కొట్టిండు తల్లి స్పాట్లో చచ్చిపోయింది ఈ లోపల వాళ్ళ నాయన ఉరికొచ్చిండు ఎంత పని చేస్తేవురా దుర్మార్గుడు అని చెప్పి వాళ్ళ నాయన ఉరికొచ్చి ఆపే ప్రయత్నం చేసినాడు వాళ్ళ నాయనని కూడా కొట్టినాడు వాళ్ళ నాయన కూడా అక్కడనే చచ్చిపోయిండు తల్లి తండ్రి ఇద్దరిని కొట్టి చంపేసిండు మరి కొట్టి చంపేస్తే పోలీసు వాళ్ళు ఊకోరు కదా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు మరి జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా శిక్ష వేయాలి కాబట్టి ఆ పిల్లగాన్ని తీసుకొని పోయి జడ్జి గారి ముంగట కూర్చోబెట్టిండ్రు ఆ జడ్జి గారికి మన శ్రీనివాస్ గౌడన్న లెక్క చాలా మంచి మనిషి పెద్ద మనిషి ఆయన ముంగట నిలబెట్టారు జడ్జి గారి ముంగట నిలబెడితే ఇక వాడు ఎవరో నీకు తెలుసు కానీ నిలబెడితే ఆ జడ్జి గారు అడిగిండంట అరే నేను నా జీవితంలో నాది 30 ఏళ్ళ అనుభవము చాలామంది గలీజ్ గాళ్ళని చూసినా చాలామంది బద్మాష్ గాళ్ళని చూసినా చాలామంది లత్కోర్ గాళ్ళని కూడా చూసినా కానీ నువ్వు ఏం చేయాలో నాకు అర్థమైతలేదు నిన్ను సొంత తల్లిదండ్రిని చంపినవు దరిద్రుడా నీకు ఏం శిక్ష వేయాలో నాకైతే తెలుస్తలేదురా నువ్వే చెప్పిస్తావు అన్నాడంట అంటే వాడు అప్పటిదాకా ఇట్లా రొమ్మిర్చుకొని నిలబడ్డాడు ఎగ్దం వెంటనే 2 చేయిలు కట్టుకొని వినయంగా నక్క వినయాలు ప్రదర్శిస్తూ అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథన్ సార్ నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట వాడు ఎట్లున్నదంటే కాంగ్రెస్ పార్టీ కథ కూడా గట్లనే ఉన్నది నిన్న మొన్నటిదాకా 50 ఏళ్ళు అవకాశం ఇస్తే సావగొట్టి అప్పుడు కరెంట్ ఇయ్యక మనని సావగొట్టి ఆనాడు ఆత్మహత్యలు చేసుకునేటట్టు రైతులను రుణగ్రస్తులను చేసి ఆనాడు వ్యవసాయాన్ని అధోగతి పాలు చేసి దేశం మొత్తం దరిద్రపు కుప్పగా మార్చి 50 ఏళ్ళు దుర్మార్గపు అసమర్థపు అస్తవ్యస్తపు పాలనతో గబ్బు పట్టించి ఇప్పుడిప్పుడే ఆ గబ్బును కేసీఆర్ గారు తెలంగాణలో సబ్బుబెట్టి అడుగుతుంటే మళ్ళొచ్చి మాకో ఛాన్స్ ఇవ్వండి మాకో ఛాన్స్ ఇవ్వండి అంటే తెలంగాణ ప్రజలకు తెలియదా గతంలో మీ నిర్వాహకం తెలియదా గతంలో మీరు చేసిన విధవ పనులు తెలియదా